ఇండస్ట్రీలో ఒక కథ ఫస్ట్ అనుకున్న వారితోనే వర్కౌట్ అవ్వటం రేర్. ఆ మధ్యలో చాలామందే రిజెక్ట్ చేయొచ్చు. అయితే ఆ ప్రాసెస్లో కొన్ని సినిమాలు మిస్ అయినందుకు ఫీల్ అవుతారు, ఇంకొన్ని సినిమాలు మిస్ చేసుకున్నందుకు హ్యాపీ అవుతారు. అవి చాలా డిసప్పాయింట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా హమ్మయ్యా మన హీరో తప్పించుకున్నాడ్రా అని ఫీల్ అవుతారు ఆ మూవీస్ యొక్క రిజల్ట్స్ చూసి. అలా ఫ్లాప్స్ అయిన కొన్ని సినిమాల గురించి, వాటిని వేరియస్ రీజన్స్ వల్ల ముందుగా రిజెక్ట్ చేసిన యాక్టర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్న కాన్సెప్ట్ మీద వీడియోస్ చేశాము, చూసుండకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్తో చూసేయండి. అలాగే రాబోయే ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 12, సీత. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ముందు హీరోగా అనుకున్నది రానా దగ్గుబాటినంట. అసలు ఇమాజినే చేసుకోలేకపోతున్నాం కదా, ఆ రోల్ కొంచెమైనా సెట్ అవుతుందా అని. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ ఈ సీత స్టోరీని రానాకి చెప్పారంట. బట్ అప్పటికీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడంతో పాసిబుల్ అవ్వదని రిజెక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ కాజల్ మెయిన్ లీడ్స్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. బేసిక్గా ఇది 1988లో వచ్చిన హాలీవుడ్ మూవీ రెయిన్ మ్యాన్ నుంచి బేస్ చేసుకొని చేంజెస్తో తీసిన సినిమా. నెంబర్ 11, మహాసముద్రం. RX 100 తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి నుంచి ఏ మూవీ వస్తుందా అనుకుంటే మన వెయిటింగ్కి ఆపోజిట్గా ఈ మహాసముద్రం వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ వన్ ఆఫ్ ది హీరోగా మూవీ ఉంటుందని అనౌన్స్ చేసిన ఆ తర్వాత నాగ చైతన్య అండ్ రవితేజ కాంబినేషన్లోకి మల్టీస్టారర్ వెళ్ళింది. హీరోయిన్గా ఏమో సమంత అని కూడా అనుకున్నారు, కానీ అదేం కాకుండా ఫైనల్గా మహాసముద్రం కోసం శర్వానంద్ అండ్ సిద్ధార్థతో ప్రొసీడ్ అయ్యారు. ఆ టైంలో రవితేజ పేరు మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా పాస్ చేశారు అజయ్ భూపతి. ఇలా అంత పవర్ఫుల్ టైటిల్ పెట్టుకొని వస్తే చివరికేమో డిజాస్టర్గా మిగిలిపోయింది. నెంబర్ 10, ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమా గురించి అయితే కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది, ముందుగా వెంకటేష్తో ప్లాన్ చేశారని. అండ్ హీరోయిన్గా నిత్యా మీనన్, అప్పట్లో ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వబోయింది కూడా. కానీ ఫైనల్ డిస్కషన్స్లో వెంకటేష్ స్క్రిప్ట్ నచ్చింది, బట్ ఇలాంటి మూవీస్ ఆల్రెడీ ఇదివరకు చేశాను, గురు తర్వాత వేరే జోనరస్ చెయ్యాలని ఉందని డెసిషన్ చెప్పారు. అలా అనడంతో డైరెక్టర్ కిషోర్ తిరుమల ఉన్నది ఒకటే జిందగీకి షిఫ్ట్ అయ్యారు. కొన్ని సినిమాల తర్వాత సేమ్ టైటిల్ అండ్ థీమ్తో శర్వానంద్కి స్క్రిప్ట్ చెప్పి 2022లో అదే టైటిల్తో మన ముందుకొచ్చింది సినిమా. ఉమెన్ అనే ఎలిమెంట్ ఆర్ లైన్ రెండిట్లో సేమ్ కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అదంతా మార్చేశారు. ఎంత మార్చినా చివరికి డిజాస్టర్గానే ఉండిపోయింది. నెంబర్ 9, వీరా. రైడ్ తర్వాత డైరెక్టర్ రమేష్ వర్మకి బాలకృష్ణతో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. దానికే భీష్మ అనే టైటిల్ పెట్టి ఓపెనింగ్ కూడా చేసేశారు. కానీ షూటింగ్కి ముందు అప్పటిదాకా యంగ్ హీరోస్ని మాత్రమే డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో బాలకృష్ణ లాంటి పెద్ద హీరోని తాను హ్యాండిల్ చెయ్యగలనా లేదా అని డైరెక్టర్ డౌట్ వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రొసీడ్ అవ్వలేకపోయింది. ఇక అదే స్టోరీకి కొన్ని చేంజెస్ చేసి తర్వాత రవితేజకి చెప్పారు రమేష్ వర్మ, అదే వేరా అనే టైటిల్తో వచ్చింది. అలా బాలకృష్ణ రిజెక్ట్ చెయ్యనప్పటికీ డైరెక్టర్ థాట్ ప్రాసెస్ వల్ల ఒక ఫ్లాప్ నుంచి తప్పించుకున్నారు బాలకృష్ణ. నెంబర్ 8, పక్కా కమర్షియల్. మారుతి డైరెక్టర్గా రవితేజ హీరోగా పక్కా కమర్షియల్ అనే టైటిల్తో మూవీ అని 2020లోనే న్యూస్ కూడా వచ్చింది. ఏవో బడ్జెట్ ఇష్యూస్ అండ్ రెమ్యూనరేషన్ ఇష్యూస్ వల్ల రవితేజతో ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఆ టైంలో రవితేజతో మ్యాక్సిమం ఫిక్స్, ఇక షూటింగ్ స్టార్ట్ అవ్వటమే లేటు అనే న్యూస్ కూడా వచ్చింది. బట్ ఏమైందో ఏమో గోపీచంద్తో ఫిక్స్ చేసి ఓకే చేశారు. తేరా రిలీజ్ అయ్యాక వన్ ఆఫ్ ది డిజాస్టర్ మూవీ ఇన్ 2022గా లిస్ట్లోకి పొజిషన్ సంపాదించింది. నెంబర్ 7, వరల్డ్ ఫేమస్ లవర్. యామిని అంటూ మోసం చేసిన సినిమా. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇనీషియల్గా ఈ స్టోరీని సాయిధరమ్ తేజ్ అండ్ శర్వానంద్కి చెప్పారంట. శర్వానంద్ క్రాంతి మాధవ్తో ఇదివరకు సినిమా చేసినా కానీ ఉంగరాల రాంబాబు సరిగ్గా ఆడకపోవటంతో ఈ స్క్రిప్ట్కి ఇద్దరూ ఓకే చెప్పలేదు. ఇక నెక్స్ట్ ఆప్షన్కి విజయ్కి అనుకొని వెళ్ళి కథ చెప్పారంట. టేజర్కి మంచి రెస్పాన్సే వచ్చినా బట్ సినిమా టేజర్కి ట్రైలర్కి ఎలాంటి సంబంధం లేకపోవటం. రిజల్ట్ డిజాస్టర్ టాక్తో ఫస్ట్ షోకే దుకాణం సర్దేసుకుంది. నెంబర్ 6, నేల టికెట్.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ స్క్రిప్ట్ని ముందుగా రామ్ చరణ్కి చెప్పారంట. హీరో క్యారెక్టర్ వరకు నచ్చినా కథ పెద్దగా ఇంప్రెస్ చేయలేదని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ దగ్గర కూడా వెళ్ళింది ఈ స్క్రిప్ట్, సన్ ఆఫ్ శంకర్ దాదా అనే టైటిల్తో. కానీ ఇది వదిలేసి మంచి పని చేసిన సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ని యాక్సెప్ట్ చేసి అక్కడ దొరికిపోయారు. అది వేరే విషయంలేండి. ఇక రవితేజతో మూవీ కోసం 2 ఇయర్స్ క్రితం నుంచే ప్లాన్ చేసుకున్న యుఎస్ బేస్డ్ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్కి కళ్యాణ్ కృష్ణ పరిచయం అవడంతో, వెంటనే చెయ్యాలని అనుకోవడంతో ఎటువంటి చేంజెస్ లేకుండా అలాగే చేసేశారు. సో రిజల్ట్ ఏంటో మీకు తెలిసిందేగా. రవితేజ వరుస ఫ్లాప్స్ టైంలో ఒకటిగా చేరి డబల్ డిజాస్టర్ అయ్యింది. 5 ఆంధ్రావాల. సింహాద్రి తర్వాత మూవీ అవడంతో ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఆడియో రిలీజ్ గ్యాదరింగ్ రికార్డు గురించి అయితే తెలిసిందే కదా మీకు. మరి దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్ లేకపోవటం అండ్ అంత సెట్ కాకపోవడంతో సరిగ్గా ఆడలేదు. ముందుగా ఈ ప్రాజెక్ట్ని చిరంజీవితో అనుకొని కథ చెప్పారు పూరి జగన్నాథ్. కానీ అన్నోన్ రీజన్స్ వల్ల అది కుదరలేదు. ఆంధ్రవాల తర్వాత శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అనే మూవీ చేద్దామనుకున్నా అది కూడా సెట్ అవ్వలేదు. కొన్ని ఇయర్స్కి ఆటో జానీకి కూడా అదే సిచ్యువేషన్. ఇక ఏదైతేనేం, ఆంధ్రవాలని పూర్తిగా మర్చిపోయేటట్టు అదే కాంబోలో చాలా గ్యాప్ తర్వాత టెంపర్తో వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చారు. 4 అన్నవరం. 2005 తిరుపాచి తమిళ్ మూవీకి రీమేక్ ఇది. ముందుగా ఈ సినిమా పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణకి వినిపించారంట. సిస్టర్ సెంటిమెంట్ అండ్ సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ స్టోరీ లైన్లో ఉండడంతో బాలకృష్ణ కూడా కథ ఓకే అన్నారంట. పరుచూరి బ్రదర్స్ అసలు ఈ కథకి ఆయనే సెట్ అవుతారు, ఇంకా ఎవ్వరూ సెట్ కారు అని చెప్పారంట. అందుకే ఆయనకి తగ్గట్టు రెడీ చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో వద్దనుకున్నారంట బాలకృష్ణ. పరుచూరి బ్రదర్స్ కూడా సరే అని వేరే వర్క్స్ చూసుకున్నారు. ఈలోపు సూపర్ గుడ్ ఫిలిమ్స్ అబ్బూరి రవితో డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లేలో కొన్ని చేంజెస్ చేపించి పవన్ కళ్యాణ్కి వినిపించి నచ్చడంతో వెంటనే చకచకా షూట్ చేసేశారు. 3 బద్రీనాథ్. యాక్చువల్లీ మగధిరాని మైండ్లో పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఆ రేంజ్లో ఒక మూవీ తీయాలని, సక్సెస్ కొట్టాలని చాలా ఫోర్స్డ్గా తీసిన సినిమా. బడ్జెట్ కూడా గీతా ఆర్ట్స్ 42 crores పెట్టారు. 2 ఇయర్స్ క్రితం వచ్చిన మగధీరా కంటే ఎక్కువ. యాక్చువల్లీ ఈ మూవీకి ముందుగా ప్రభాస్ని అడిగారంట సెట్ అవుతారని. కానీ ప్రభాస్ ఆ టైంలో ఫుల్ బిజీ, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్ అని ఇలా చాలాని లైనప్స్ ఉన్నాయి. సో రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఓకే అనడం, గీతా ఆర్ట్స్ కూడా ఓకే అని చాలా ఎక్కువగా ఆశించి తీశారు. మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సీన్స్ మీద ఫుల్ ఫోకస్ అండ్ బడ్జెట్ పెట్టి మిగతా అదంతా వదిలేశారు. మగధీరాని మైండ్లో పెట్టుకోవడం వల్ల ఏమో హీరో హీరోయిన్స్ ఇద్దరిని అలాగే క్రియేట్ చేశారు. కాస్ట్యూమ్స్ కూడా సెట్ కాలేదు. ఇలా ఎన్నో రీజన్స్ వల్ల ఫస్ట్ డేకే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఓవరాల్గా లాసెస్లోకి వెళ్ళి అట్టర్ ఫ్లాప్ అయింది. 2 బ్రహ్మోత్సవం. మహేష్ బాబు ఫిల్మోగ్రఫీలో చాలా మంచి సినిమాలు ఉన్నాయి అండ్ అందరికీ ఉన్నట్టే కొన్ని బ్యాడ్ మూవీస్. ఇక వాటిల్లో దారుణమైన మూవీ అంటే ఈ బ్రహ్మోత్సవమే. SVSE కాంబినేషన్ అవడంతో ఆబ్వియస్గా హైప్ ఏర్పడింది. కానీ ఫస్ట్ షో పడినప్పటి నుంచి అందరి నుంచి ఒకటే రియాక్షన్, ఏంటి ఇదొక సినిమానా అని. ఈవెన్ ఫ్యాన్స్ కూడా. యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీని ముందు జూనియర్ NTRకి చెప్పారంట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఐడియా నచ్చింది కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో చాలా చేంజెస్ చేయమని సజెస్ట్ చేసి టైం ఇచ్చారంట. ఇక తర్వాత ఫర్దర్ డిస్కషన్స్ కూడా వర్కౌట్ అవ్వకపోవటంతో నాన్నకు ప్రేమతోకి మూవ్ ఆన్ అయిపోయారు NTR. ఆ నెక్స్ట్ మహేష్ బాబుకి ఇదే స్టోరీ చెప్తే ఆయన కూడా కొన్ని చేంజెస్తో ఓకే చెప్పారు. బట్ బౌండ్ స్క్రిప్ట్ లేదని, అలా సరైన స్క్రిప్ట్ లేకుండానే షూట్ చేసేశారని ఇంటర్వ్యూలో షేర్ చేశారు ప్రొడ్యూసర్. ఈవెన్ మహేష్ బాబు కూడా అనుకున్నట్టు అవ్వట్లేదని మధ్యలోనే చాలా డౌట్స్ వచ్చాయంట. కానీ మధ్యలో ఆపేయలేక ప్రొసీడ్ అయిపోయారు. ఇక రిలీజ్ అయ్యాక రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. 1 లైగర్. విజయ్ అండ్ పూరి జగన్నాథ్ కెరీర్లోనే అతి దారుణమైన వరస్ట్ ఫిలిం. ఫస్ట్ డేకే వాషౌట్ అయిపోయిన సినిమా. పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా ఈ సినిమా ఐడియా అల్లు అర్జున్ వల్లే వచ్చిందని. మేబీ ఇద్దరు అమ్మాయిలతో షూటింగ్ టైంలో అయి ఉండొచ్చు. కాకపోతే ఆ పాయింట్ని స్టోరీగా డెవలప్ చేసి ఫస్ట్ డైరెక్టర్ పూరి NTRకి చెప్పారంట. టెంపర్ టైంలోనో లేక కళ్యాణ్ రామ్స్ ఇజమ్ టైంలోనో మరి తెలీదు.
అయితే ఇజమ్ మూవీ షూటింగ్ టైంలో కళ్యాణ్ రామ్ బాక్సర్ అనే టైటిల్ని రిజిస్టర్ చేయించారంట తన ప్రొడక్షన్ నుంచి, ఎన్టీఆర్ హీరో అండ్ తాను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. బట్ అప్పటికి ఎన్టీఆర్ చాలా ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పేశారు, అలాగే RRR కూడా లైనప్లో ఉంది. సో చాలా టైం పట్టిద్దని పూరి జగన్నాథ్ ఎన్టీఆర్తో డ్రాప్ అయిపోయారు. అల్లు అర్జున్కి చెప్తే స్క్రిప్ట్ వీక్గా ఉందని ఒప్పుకోలేదంట. ఆ నెక్స్ట్ విజయ్కి చెప్పగా అల్లు అర్జున్ ఐడియా కావటం, ఎన్టీఆర్ డేట్స్ ఖాళీ లేక నో చెప్పడం, పైగా పూరి జగన్నాథ్. సో ఓకే చెప్పి ప్రొసీడ్ అయ్యారు. రిజల్ట్ పాన్ ఇండియా లెవెల్లో బొక్కబోర్ల పడింది సినిమా. సో ఇది లిస్ట్. వీటిల్లో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఏంటి, అండ్ అలాగే ఫ్లాప్స్ని రిజెక్ట్ చేసిన యాక్టర్స్, ఇలాంటి లిస్ట్ కనుక మీకు తెలిసినవి ఇంకేమన్నా ఉంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.